గుజరాత్లో పెళ్లి మీద పెళ్లి చేసుకుంటూ డబ్బులు తీసుకుని యువకులను మోసం చేసింది ఓ నిత్య పెళ్లి కూతురు. గతేడాది నుంచి ఈ యువతి కోసం వెతుకుతున్నట్లు పోలీసులు చెప్పారు. ఈజీగా డబ్బు సంపాదన కోసం ఆ యువతి పెళ్లి నెంచుకుంది. దీంతో యువకులకు గాలం వేసి పెళ్లి చేసుకుని డబ్బు దోచుకుని పారిపోయేది. ముందుగా యువతి సూరత్కు చెందిన వజ్రాలను సానబెట్టే యువకుణ్ణి పెళ్లి చేసుకుంది. పెళ్ళయ్యాక యువతి శీతల్ కొంతకాలం అత్తమామలతో గడిపింది. మధ్యవర్తుల ద్వారా తన భర్త నుంచి 130,000 తీసుకుంది. తర్వాత ఇంటి నుంచి పారిపోయింది. తన భార్య కోసం యువకుడు ఫోన్ చేసినా ఎప్పుడూ స్విచ్ ఆఫ్ వచ్చేది. దీంతో యువకుడికి తన భార్యపై అనుమానం వచ్చింది. మోసపోయానని తెలుసుకుని వెంటనే వధువుపై కతరంగాం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఏడాది కాలం నుంచి పరారీలో ఉన్న దొంగ పెళ్లి కూతురు కోసం సూరత్ పోలీసులు వెతుకుతూనే ఉన్నారు. అయితే పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఓ ఉద్యోగికి దొంగ వధువు వడోదరాలో ఉన్నట్లు సమాచారం అందింది. ఆ సమాచారం ఆధారంగా వడోదర పోలీసులు దొంగ పెళ్లి కూతుర్ని గుర్తించారు. అదుపులోకి తీసుకుని సూరత్ పోలీసులకు అప్పగించారు.